వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. వాళ్ళ చిన్నీస్ కిచెన్ లో రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డూస్ ఏ విధంగా ఇంట్లో టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. అండ్ ఆల్సో చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం బయట నుంచి తెచ్చుకునే పని కూడా లేకుండా చాలా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం మనం. చూడండి, 1 కప్పు బాంబే రవ్వ తీసుకుంటున్నానండి. అదేవిధంగా 1 కప్పు పౌడర్ చేసిన షుగర్ అండి. మీరు కావాలంటే డైరెక్ట్ షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు పౌడర్ చేశానంటే మన లడ్డూస్ స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇదిగోండి, నేను క్యాష్యూ నట్స్, రైజిన్స్, సన్నగా తరిగిన బాదాం అండ్ ఆల్సో ఇది వచ్చేసి చిరంజీ అండి. ఇవి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. పర్టికులర్గా మనం ఇవే తీసుకోవాలని ఏం లేదండి. అదేవిధంగా నెక్స్ట్ ఇదిగోండి 1 కప్పు ఇవి బాయిల్డ్ మిల్క్ అండి, మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు అన్నమాట. అదేవిధంగా ఘీ, ఫ్రెష్ ఘీ. నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము అండి. ఈ పచ్చి కొబ్బరి తురుము అనేది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మన రవ్వ లడ్డూస్ చాలా టేస్ట్ ఉండేయండి. అండ్ ఆల్సో పచ్చి కొబ్బరి అనేది పిల్లలకి చాలా మంచిది కూడా. అండ్ ఆల్సో పెద్దవాళ్ళకు కూడా మంచిదండి, యాజ్ ఎ స్కిన్ పర్పస్గా కానివ్వండి, యాజ్ ఎ హెయిర్ పర్పస్గా కానివ్వండి. పచ్చి కొబ్బరి అనేది మనం వంటల్లో వాడుకుంటే చాలా మంచిది కూడా. అదేవిధంగా నెక్స్ట్ ఫ్లేవర్ కోసం మనకి ఇలాచీ పౌడర్. సో ఫస్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఘీ వేసుకుందాము. ఘీ ఇప్పుడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్స్ మనకు సరిపోతుందండి. ఇంకా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. కొంచెం ఈ ఘీ వేడిన తర్వాత మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేసేసి మనం స్లైట్గా ఫ్రై చేసుకుందాము. మన డ్రై ఫ్రూట్స్ నేను కొంచెం వేగిన తర్వాత వెంటనే పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ ఘీలోనే. నేను ఇవేం వేరేగా సెపరేట్గా తీసుకోవట్లేదండి, మొత్తం డైరెక్ట్ ఇందులోనే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను. వేసేసి ఈ ఘీలోనే మనం పచ్చి కొబ్బరి తురుముని కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన కొబ్బరి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మన బొంబాయి రవ్వ వేసుకుందాము. ఎందుకంటే ఇంకా కొంచెం ఇది ఇంకొంచెం ఫ్రై చేయాలండి, కాకపోతే ఈ బొంబాయి రవ్వ కూడా వేసిన దీంతో పాటు ఆ కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేస్తున్నా ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత. వేసేయండి, ఫ్లేమ్ మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చక్కగా చేంజ్ అయ్యే వరకు మనం ఈ బొంబాయి రవ్వని కానివ్వండి, ఈ కొబ్బరి తురుముని మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేసి మనం ఫ్రై చేసుకోవాలి. స్లోగానే ఇదే విధంగా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బొంబాయి రవ్వ వేసిన తర్వాత కొంచెం కలుపుకుండా ఉండాలండి, లేకపోతే ఒక్కొక్కసారిగా మాడిపోతుంది అనమాట ఒక్కసారిగా. సో అందుకోసం కొంచెం విధంగా స్లోగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది. చూడండి, మన బొంబాయి రవ్వ వేగిపోయింది. ఇక్కడ మీరు కావాలంటే కలర్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. జస్ట్ ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే మన బొంబాయి రవ్వ పచ్చి వాసన అనేది పోతుంది. అండ్ పచ్చిగా లేకుండా మన లడ్డూస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం షుగర్ ఉంది కదా, పౌడర్ చేసుకున్న షుగర్, ఆ షుగర్ వేసేసి పౌడర్ నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్ షుగర్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళే తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. వేసి ఈ షుగర్ పౌడర్ని బొంబాయి రవ్వని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మన షుగర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన పాలు ఉన్నాయి కదండి, పాలు పోసేసుకోవాలి. పాలు పోసేసండి. ఎక్కువసేపు మీరు దీన్ని కుక్ చేసుకోకూడదు. అండ్ ఆల్సో ఇలాచి పౌడర్ ఉంది కదా, కొంచెం మన ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మన ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, పాలు పోసేసాను, ఇలాచి పౌడర్ కూడా వేసేసాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇదిగోండి, ఈ విధంగా మన మిక్స్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లగైన తర్వాత మనం వీటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మన మిక్సర్ కొంచెం చల్లగా అయిపోయిందంటే ఇప్పుడు మన లడ్డూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
ఈ విధంగా మనం మిక్సర్ తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీగా మనం ఇవ్వండి, ఈ విధంగా మిక్సర్ తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో చక్కగా ఈ విధంగా రౌండ్గా మనం లడ్డూ చేసేసుకుంటే మన రవ్వ లడ్డూస్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్చర్ని అదే విధంగా మనం లడ్డూలుగా ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి మన టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయండి. చూడండి నేను ఈ విధంగా పిస్తాతో కూడా గార్నిష్ చేసుకున్నాను. మన డ్రై ఫ్రూట్స్ కూడా మనం సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఈ లడ్డూస్లో కూడా కలిసిపోయాయండి. తింటుంటే కూడా చాలా క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీ. అండ్ మీరు ప్రిపేర్ చేసుకుని నా ఈ రవ్వ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.